మా రొయ్యేరాజు వీడియోలను మిస్ అవ్వకుండా చూడటానికి రొయ్యేరాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. అంటే జనరల్గా వాతావరణంలో ఏ చిన్న మార్పు వచ్చినా సరే ఇమీడియట్గా ఎఫెక్ట్ అయ్యేది రొయ్యల సాగు మీద అనుకుంటా. దాని ప్రభావం ఇమీడియట్గా చూపిస్తూ ఉంటుంది. అంటే దీనికంటే ఒక సీజన్ అనేది ఏమైనా ఉంటుందా? ఏ సీజన్ అయినా సరే ఈ వైట్ గట్టు బారిన పడాల్సిందేనా? సాధారణంగా జనరల్గా మన వాతావరణంలో మార్పులు చూసినప్పుడు మార్పు ఏమన్నా వస్తే ఇమీడియట్గా ఆక్వా సాగు మీద దాని ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి. ప్రతి రైతు కూడా జనరల్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. బట్ ఈ వైట్ గట్ అనేది ఒక సీజన్ ప్రకారం ఏమన్నా ఉంటుందా? ఏ సీజన్ అయినా సరే రొయ్యల మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? ఏ సీజన్ అయినప్పటికీ వైట్ గట్ అనేటువంటిది కనిపిస్తూనే ఉంటుందండి. ఎందుకంటే వేసవి కాలంలో కూడా శీతాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ అంటే వైట్ గట్ వచ్చేటువంటి వ్యాధి లక్షణాలు కానీ తీవ్రతను కానీ ఆ పరిస్థితులు కానీ చూస్తే అన్ని కాలాల్లో కూడా వైట్ గట్ అనేటువంటిది రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మా రొయ్యేరాజు టోల్ ఫ్రీ నెంబర్ 1800-123-99-3333కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు.